సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన మామిడి దుబ్బయ్యను గత 7 సంవత్సరాల క్రితం సౌదీకి పంపిస్తానని, జగిత్యాలకు చెందిన దారపు రాజేశం అనే గల్ఫ్ ఏజెంట్ నెలకు 20,000 జీతం ఉంటుందని, ఓవర్ టైమ్ తో కలిపి నెలకు 30,000 రూపాయలు సంపాదించవచ్చునని రాజేశం నమ్మవెలికి తన భర్త అయిన రాజేశంను సౌదీకి పంపించడం డిఎస్పీకి భద్రేకిచ్చిన ఫిర్యాదులో బాధితురాలు సునీత తెలియజేసింది. తన భర్తకు సౌదీకి వెళ్లిన తర్వాత 3 సంవత్సరాల వరకు రాజేశం పంపిన కంపెనీలను పనిచేయించినప్పటికీ ఎలాంటి జీతం ఇవ్వలేదని, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏజెంట్ రాజేశం 350,000 రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని, సదరు వ్యక్తిపై చట్టరిత చర్య తీసుకోవాలని బాధితుని భార్య సునీత డిఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో డిఎస్పీ భద్రయ్య మాట్లాడుతూ సదరు గల్ఫ్ ఏజెంట్ పై చట్టరిత చర్య తీసుకుంటానని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశంలో పట్న సిఐ రత్నాపురం ప్రకాష్ తో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం నరకెళ్ళి ఇంటికి పోదామంటే 330,000 రూపాయలు కడితేనే ఇంటికి పోలీసా లేకపోతే లేదు అని ఆరం జరిగింది. నిన్న కూడా సార్లు ఎంతో సాయం చేసి సార్లతోటే ఇండియా రాగలిగింది. అలాంటి విషయంలో కూడా ఇంత పెద్ద పెద్ద సార్లు ఇన్వాల్వ్ అయ్యి నా గురించి చెప్పినా కానీ అతను నిన్న నేను వచ్చే టైంలో 330,000 కాగితం రాయించుకొని నాతో సంతకం పెట్టించుకొని, నాతోనే కాకుండా ఇంకా మెసుల మా మెసులకు నలుగురు ఐదు ఉంటే వారితో కూడా సంతకం పెట్టించుకొని నన్ను ఈరోజు చూడడం జరిగింది. నాగపూర్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన మామిడి దుబ్బయ్య అనే వ్యక్తి గత 7 సంవత్సరాల క్రితము రాజేశం అనే ధర ప్రవేశం అతని గల్ఫ్ ఏజెంట్ ద్వారా డబ్బులు తీసుకొని కంపెనీ వీసా ఇప్పిస్తామని చెప్పి అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ ఏదైతే చెప్పిండో అది చేయకుండా మామూలు వేరే పని చేసుకుంటూ అతనికి వచ్చిన డబ్బులు కూడా అక్కడనే అతనే ఉంచుకుంటూ ఇతనికి ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా ఇతన్ని అక్కడ ఎటువంటి బయటకు వెళ్లకుండా చేయడం జరిగింది. తర్వాత కూడా ఆ బాధలు తట్టుకొని మళ్ళీ కూడా ఇండియాకు వచ్చి మళ్ళీ కూడా ఇతన్ని మళ్ళీ ఇంకా ఎక్కువ జీతం ఇప్పిస్తానని తీసుకొని పోయి అక్కడనే ఉండి అతని అనారోగ్యం పాలైనా కూడా గత 8 నెలల నుంచి అతనికి తీవ్రమైన కాలుకి దెబ్బ తాగడం అవన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి చాలా చోట్ల అతని బాడీకి కూడా వ్యాపించడం జరిగింది. దాంతో అతను ఎటువంటి పని చేయకపోవడం వలన కూడా అక్కడ బాధపడుతూ ఉండడం జరిగింది. దానిపై అతను ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను పట్టించుకోకుండా అతన్ని అక్కడనే ఉంచి అతను 3 లక్షల రూపాయలు కడితేనే మేము ఇండియాకి పంపిస్తాం లేకపోతే ఇక్కడనే ఉండాలని అతన్ని బాధపెట్టడం జరిగింది. దానిపై అతని భార్య పోలీసులకు అప్రోచ్ కావడం జరిగింది. తో ఎస్పీ గారు సునీత అయిపోయిన జగిత్యాల ఎస్పీ గారు దీనిపై స్పందించి ఇమీడియట్గా సారంపూర్ ఎస్ఐసీ రూరల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాని ప్రొసీజర్ ప్రకారం మాట్లాడి అతన్ని ఎలా తీసుకురావాలనే దానితో అతను ఇక్కడికి ఈరోజు మనం అతను పనిచేస్తున్నటువంటి దుబాయ్ ఏరియా నుంచి తీసుకొని రావడం జరిగింది. అతను అక్కడ చాలా బాధలు పడడం జరిగింది. దానికి అతను ఎటువంటి కార్యక్రమాలు చేసుకునే పరిస్థితులు లేదు. ఆ గల్ఫ్ ఏజెంట్ మోసం వల్ల అతను మోసపోవడం జరిగింది. కాబట్టి అందరినీ కోరుకున్నది ఏంటంటే గల్ఫ్ ఏజెంట్ బాధ పడకుండా ఏదైతే మనం తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మన వెబ్సైట్లో ఉన్నాయో ఆ కంపెనీల ద్వారానే ఆ ఏజెంట్ ద్వారానే వెళ్ళాలని కోరుచు. ఇటువంటి గల్ఫ్ ఏజెంట్ మరి మీడియేటర్స్ కూడా ఉన్నారు ఏరియాలో, ఆ మీడియేటర్స్ బారిన కూడా పడకుండా ఇటువంటి వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మేము తగు చర్య తీసుకోవడం జరుగుతుంది.